నంద్యాల ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది? ఈ విషయం తెలియాలంటే నంద్యాల ఉప ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంత వరకు ఆగక తప్పదు. అయితే ఎన్నికల ఫలితాలను ముందుగానే ఒడిసి పట్టుకోవడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న ఆంధ్ర ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, ఈ విషయం ఎన్నికలు పూర్తయి ఫలితాలు రాకముందే తాను చెబుతానని కొద్ది రోజుల క్రితం ఆయన తన సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే నంద్యాలలో జగన్ బహిరంగ సభ తర్వాత మరోసారి సర్వే చేయించాలని లగడపాటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సర్వే రిజల్ట్ లగడపాటి సన్నిహితుల నుండి బయటకు వచ్చింది. నంద్యాల బహిరంగ సభలో చంద్రబాబును నడి రోడ్డుపై కాల్ చేయాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగటం, ఆ అంశాన్ని టీడీపీ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయడంతో లగడపాటి మరోసారి సర్వే చేయించడంపై దృష్టి పెట్టారు. జగన్ వ్యాఖ్యల తర్వాత నంద్యాల ఓటర్ల మనోగతం ఏమైనా మారిందేమో తెలుసుకునేందుకు ఆయన మరోసారి సర్వే చేయించారని, ఆ సర్వే ఫలితాలు చూసి లగడపాటి కూడా షాక్ అయ్యారట. అంతకు ముందు చేసిన సర్వే కన్నా జగన్ అలా మాట్లాడిన తర్వాత చేసిన సర్వేలో టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మొదటిసారి సర్వేకి, రెండోసారి సర్వేకి టీడీపీకి మరీ 18% ఓట్లు అధికంగా వచ్చే పరిస్థితి ఉందని తెలిసింది. అంటే జగన్ జారిన ఒక్క మాట నంద్యాల ప్రజల్లో వైసీపీకి చెరగని ముద్రే వేసింది. రోజా కూడా అదే పనిగా అఖిల ప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేయటం మహిళా ఓటర్లను టీడీపీ వైపుకు చూసేలా చేసిందట. ఏంటో జగన్ ఏది చేసినా అన్నీ ఎదురే అవుతున్నాయి. ఇదంతా చూస్తున్న టీడీపీ వర్గాలు మాత్రం ఐరన్ లైక్ రోజా పక్కనుండగా జగన్ ముందుకు వెళ్లే పరిస్థితి లేడని సోషల్ మీడియాలో సెటర్స్ వేసుకుంటున్నారు. ఏది ఏమైనా నంద్యాల ఉప ఎన్నికలు ప్రధానంగా చేసుకుని లగడపాటి చేసిన ఈ సర్వేలో టీడీపీకే ఎక్కువ గెలుపు శాతం ఉండటం విశేషం. చూద్దాం, ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంత వరకు నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పేరు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.